లో క్రేజీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ నయనతార. వరుసగా అటు యువ హీరోలు ఇటు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి జోరు మీదుంది. ఈ అమ్మడితో సినిమా తీయాలంటే దర్శక నిర్మాతలు క్యూ కట్టాల్సిందే. ఎందుకంటే అంత బిజీగా ఉంది మరి. పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటుతున్నా కూడా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఈమెతో పాటు వచ్చిన భామలు మాత్రం ఫేడ్అవుట్ అయ్యారు. అటు గ్లామర్ రోల్స్ తో పాటు ఇటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తన ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటోంది. లేటెస్ట్ గా ఈమె బాలకృష్ణ సరసన నటించేందుకు ఓకే చెప్పడం విశేషం. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించబోయే సినిమాలో నయనతార కన్ఫర్మ్ అయింది. బాలయ్యతో ఇదివరకు సింహ శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించి హిట్ పేర్ గా ఇమేజ్ తెచ్చుకుంది. అయితే నయనతారకు ఈ మధ్య చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పింది. దాంతో పాటు చిరంజీవి ఉయ్యాలవాడ కోసం అడిగిన అదే ఆన్సర్. కానీ ఆ తర్వాత బాలయ్య సినిమాకు ఓకే చెప్పడం షాక్ ఇస్తోంది. దాంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చిరు సినిమాకు డేట్స్ లేవని చెప్పిన నయనతార బాలయ్య సినిమాకు ఎలా ఓకే చెప్పిందని, ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.